హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే, ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డదనుకోండి, అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా మీకు? రియల్ ట్రూ లవ్ అండి, ట్రూ లవ్ వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఒక నిజంగా ప్రేమించే అమ్మాయి ఒక వ్యక్తిని ఎంతగా ఇష్టపడుతుంది, తన ఇష్టాన్ని ఏ విధంగా తెలుపుతుంది, అబ్బాయి ఏ విధంగా తెలుసుకుంటాడో నేను చెప్తాను. తెలుసుకోండి ఫ్రెండ్స్, ఇది రియల్ అండి, ఖచ్చితంగా మీ అందరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే. ఓకే అండి ఫ్రెండ్స్, అది అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఏ విధంగా తెలుపుతుంది అందరు చెప్పేదే కదా, కామనే కదా అనుకోవద్దండి. ఇది రియల్గా చేసే ప్రతి ఒక్క రియల్ లవర్స్ కరెక్ట్ చేసే పని అండి ఇది, అందుకని చెప్పి చెప్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో కలిగే ముందు ఒక చిన్న విషయం అండి, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు నేరుగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోకి వెళ్దాం పదండి. అయితే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతుంది, ఎక్కువ ఇష్టపడుతుంది అని అమ్మాయి అబ్బాయికి ఏ విధంగా తెలుపుతుంది, ఏ పనులు చేయడం వల్ల అబ్బాయి తెలుసుకుంటాడో చెప్తాను. అయితే చూడండి, ఒక అమ్మాయి, ఆ అమ్మాయిలు తొందరగా అబ్బాయిల దగ్గర బయటపడాలండి. ఎందుకంటే కొంచెం సిగ్గు బిడియం ఏదో ఒకటి, లేదంటే అబ్బాయిలే ఫస్ట్ వాళ్ళే వచ్చి ఓపెన్ అవ్వాలి, వాళ్ళే చెప్పాలి, వాళ్ళ నోటితో చెప్తే మేము వినాలి అనే ఫీలింగ్స్ కొంతమందిలో ఉంటాయి. కొంతమంది ఏమో భయంతో ఏమైనా అనుకుంటారేమో, ఏమన్నా అంటారేమో అని చెప్పి కొంచెం భయము టెన్షను అవన్నీ ఉంటాయి కదా, ఆ విధంగా వాళ్ళు తొందరగా బయటపడారన్నమాట. కానీ వాళ్ళు నచ్చిన అబ్బాయిని చూసినప్పుడు వాళ్ళని ఎక్కువగా ఇష్టపడే అబ్బాయిల ముంగట ఏ విధంగా ఉంటారంటే, నార్మల్గా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా, నార్మల్ ఫ్రెండ్స్ దగ్గర కాకుండా, ఇష్టమైన అబ్బాయిని చూసినప్పుడు వాళ్ళలో కొన్ని ఫీలింగ్స్ అనేది ఆటోమేటిక్గా ఉంటాయండి. అంటే వాళ్ళ ప్రవర్తన అనేది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే చూసిన అబ్బాయిని, ఇష్టపడిన అబ్బాయి కళ్ళ ముందు కనిపించగానే వాళ్ళలో ఒక ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా, ఒక వైబ్రేషన్ అనేది వచ్చేస్తుంది వాళ్ళలో. చెప్పలేని టెన్షన్, ఎప్పటికీ చూస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతోటే, ఎక్కువసేపు వాళ్ళతో ఉంటే బాగుంటుంది, ఇంకాసేపు ఇలా ఉంటే బాగుండేది. ఆమె ఏం చెప్పదు, అతనికి ఏం తెలియదు, కానీ అతన్ని చూస్తూ ఆమె మనసులో అలా అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత కొంచెం ఏదో ఆ అబ్బాయి ఒక దగ్గర ఉన్నాడు అనుకోండి, పదే పదే వస్తూ తనకి కనిపిస్తూ పోతూ ఉంటుంది, తన్ని చూస్తూ ఉంటుంది. పది మందిలో ఉన్నా కానీ తనకు ఏం పని లేదనుకోండి, అబ్బాయి అక్కడ ఉన్నాడు తనకి ఏం పని లేదు, కానీ ఏదో ఒక పని కల్పించుకొని, లేదా అంటే ఎక్కడికో ఏదో ఒకరు తీసుకురావాలని ఫ్రెండ్నో తోడుపెట్టుకొని, ఎవరినో ఒక తోడుకోబెట్టుకొని ఖచ్చితంగా తన ముంగటి నుంచి వెళ్తూ వస్తూ ఉంటుంది, తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చేస్తుంది. ఎందుకంటే ఇష్టమైన అబ్బాయి కళ్ళ ముందు కనిపిస్తే చాలు అని అనుకునే అమ్మాయిలు ఎంతగానో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లవ్ అంత కరెక్ట్ అన్నమాట, అందుకని అలా చేస్తూ ఉంటారు. అయితే అబ్బాయిలను ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, వాళ్ళకు ఎప్పటికీ వాళ్ళని చూస్తూ ఉండాలి, వాళ్ళకు వచ్చే ప్రతి ఒక్క కష్టాన్ని నేను షేర్ చేసుకోవాలి, నేను తీర్చాలి అని చెప్పి అన్ని ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు దూరిపోతూ ఉంటారండి. అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్సే కానీ ఎవరైనా కానీ ఏదైనా అన్నారనుకోండి, తన ముంగట అస్సలు ఊరుకోరు, ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు. ఏదో లేదంటే ఏదో ఒక ఇండైరెక్ట్గా వాళ్ళను వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఏమనొద్దు అన్న ఫీలింగ్ తోటి. అండ్ చూడండి, ఇంకొంతమంది అమ్మాయిలు అయితే తన అబ్బాయికి ఇష్టం అంటే తన బాయ్ ఫ్రెండ్కి ఒక వంటరి ఇష్టం, లేకుంటే ఒక కాఫీ ఇష్టం, లేకుంటే ఏదో ఒక ఐటెం ఇష్టం, తనకి ఏమి రాదు అలాంటప్పుడు తనకి, తనకి ఇష్టం కదా, తన కోసం తన ముప్పు నేను పొందాలి, నన్ను నేను చేసిన వంట తను తినాలి, నేను చేసిన కాఫీ తను తాగాలి అని చెప్పి వంట రాకుండా వంట నేర్చుకుంటారు, కాఫీ చేయడం రాకుండా కాఫీ చేయడం నేర్చుకుంటారు. అబ్బాయికి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ పని వాళ్ళకు రాకుండా నేర్చుకుంటారని నిజంగా ప్రేమించే వాళ్ళు. అవన్నీ నేర్చుకొని వాళ్ళు ఎప్పటికీ వాళ్ళలో ఆ కోరిక అనేది ఉంటుంది, నేను చేసిన వంట నా బాయ్ ఫ్రెండ్ తినాలి, నన్ను ఎలా ఉందో చెప్పాలి, తన కడుపు నిండా తినాలి, తనకు నచ్చింది నేను చేసి పెట్టాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తనకి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళకు వచ్చినంత ఫీల్ అయ్యి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా అయినా సరే సాల్వ్ చేయాలి, ఏ విధంగా అయినా ఆ ప్రాబ్లమ్ని తీర్చేయాలి అని చెప్పి వాళ్ళు దానికోసం బాగా అంటే ఐ మీన్ ఏంటంటే తాపత్రయపడుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగానో తీర్చేసేయాలని చెప్పి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కొంచెం వాళ్ళకి సపోర్ట్గా అనేది ఉంటూ ఉంటారండి. ఈ 24 అవర్స్ వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉన్నా కానీ తన గురించి ఆలోచిస్తూ, తను బాగున్నాడా లేదా, ఈ టైంకి తిన్నాడా లేదా, ఏం తింటున్నాడో ఏమో, ఒక్కసారి వచ్చి కావాల్సితే నేనే ఏదైనా వండిచ్చేదాన్ని, ఏదైనా కావాల్సి పెట్టించేదాన్ని అని చెప్పి వాళ్ళు అలా
ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు. చిన్నగా ఏదైనా జ్వరం వచ్చింది, హెడ్ఏక్ వచ్చిందంటే వీళ్ళు అల్లాడిపోతూ ఉంటారండి. కొంతమంది అమ్మాయిలు అయితే ఉంటారు కదా, ఇక అసలు చాలా ఏడుస్తూ బాధపడుతూ దేవుళ్ళకి పూజలు చేస్తూ మొక్కుతూ ఇలా చేస్తూ ఉంటారు. తొందరగా నయం అవ్వాలి, చిన్న ప్రాబ్లం అయినా కానీ వాళ్ళ మనసు అనేది అంతా విలవిల్లాడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా ఒక అబ్బాయిని ఇష్టపడే అమ్మాయిలు ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటారండి జీవితాంతం. వంద 100 ఏళ్ళు వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతో జీవితం పంచుకోవాలి, వేరే అబ్బాయిని వాళ్ళు ఊహించుకోలేరు, ఇక వాళ్ళతోటే సర్వస్వం, వాళ్ళే లోకం అనే విధంగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడితే మాత్రం ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంది, ఇన్ని రకాలుగా వాళ్ళ కోసం కొన్ని త్యాగాలు కూడా చేయడానికి సిద్ధపడుతుంది. కాబట్టి నిజంగా ప్రేమించే అమ్మాయి అబ్బాయి కోసం ఇవన్నీ చేస్తుందండి. మీకు ఎవరైనా ఉన్నా కానీ అమ్మాయిలు ఇలా చేస్తారా లేదా ఒకసారి మీరు కూడా తెలుసుకోండి. ట్రూత్ లవ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇంతేనండి. నేను ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా చేయాలి, వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఓకే అండి ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇంతే. ఎలా ఉంది వీడియో, బాగుందా, అందరికీ నచ్చిందా? ఫ్రెండ్స్, నా వీడియో వచ్చేసి ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు నేరుగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.